అన్న మీ ఎవరికైనా పైసలు ఇచ్చారా ఎవరైనా 1000 2000 అరే గింత ఎట్లా చిరే గింత మంది ఈ జెండది సాయి జెండది ఎట్లా చిరే అంతరోజు దేనికోసం వచ్చారు దేనికోసం వచ్చారు ధర్మం కోసం ఆకారా ధర్మం కోసం ఆకారా ధర్మం కోసం ఆకారా ఈ ధర్మం ఇక నిలబడాల లేదా కాశాయ జెండా ఎగిరాల లేదా గట్టిగా చెప్పాలన్నా ఇంకా గట్టిగా చెప్పాలన్నా ఇంకా గట్టిగా చెప్పాలన్నా భారత్ మాతకి భారత్ మాతకి భారత్ మాతకి జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ రామ లక్ష్మణ జనకి వందే వందే నరేంద్ర మోడీ గారి నాయకత్వం జేపీ నడ్డా గారి నాయకత్వం అమిత్ షా గారి నాయకత్వం అన్న ఎన్నికలు ఎప్పుడు అన్న ప్లీజ్ ప్లీజ్ డిసబేర్ ప్లీజ్ ఎన్నికలు ఎప్పుడు ఉన్నాయన్న ఇవాళ డేట్ ఎంత అన్న ఎంత ఇంకా ఎన్ని రోజులది రాజాబాయి చెప్పినట్టు 24 డేస్ నువ్వు పూర్తి సమయం ఇచ్చి పనిచేస్తానని ఒక్కసారి చేతులెత్తురానా మీరు ఒక్కొక్కరు 10 ఓట్లు వేస్తే బీఆర్ఎస్ లో కాంగ్రెస్ లో బాక్సులు బద్దలైతాయన్న గ్యారంటీ కదా అరే మీకోసం పనిచేస్తున్నానా అక్కడ ప్లీజ్ 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 నేను మీకోసం పనిచేస్తున్నా వాళ్ళ ఇలా ఇద్దరం వచ్చినామన్నా ఒకటి రాజాబాయి వచ్చిండు ఒకటి నేను వచ్చిందన్నా ఇద్దరం ధర్మం కోసం పనిచేస్తున్నామన్నా ఈ ధర్మం కోసం చావడానికి సిద్ధమైనమన్నా ఈ ధర్మం కోసం దేనికైనా తెగించి కొట్టడానికి సిద్ధమైన నాయకులమన్నా మేము ఏ రోజు ఈ కరీంనగర్ లో గాని హైదరాబాద్ సిటీలో గాని సికింద్రాబాద్ లో గాని గోషామహల్ లో గాని ఎక్కడ కూడా మీరిచ్చిన కాషాయపు జెండాను వదిలిపెట్టని నాయకులమన్నా మేము ఎక్కడైనా ఏ గల్లీలైనా ఏ బస్తీలైనా ఏ రాష్ట్రంలోనైనా ఏ జిల్లాలోనైనా ఏ గడ్డ మీదైనా పాత బస్తీ గడ్డైనా ఏ బస్తీ గడ్డైనా మా చేతిలో ఉండేది కాషాయపు జెండా అన్న ఈ కాషాయపు జెండా కోసం పనిచేసే కార్యకర్తలమన్నా మేమిద్దరం మీరిచ్చిన కాషాయపు జెండాను చాలా మంది నాయకులు మర్చిపోతారన్న మీరిచ్చిన కాషాయపు జెండాను ఓట్లు అయిపోయిన మర్చిపోతారన్న ఆ పాటోడు ఈ పాటోడు ఎన్నికలు వస్తే ధర్మం గుర్తొస్తుందన్న ఆ పాటోడికి ఈ పాటోడికి ఎన్నికలు వస్తే దేవుడు గుర్తొస్తాడన్న కానీ ఈ కరీంనగర్ గడ్డ మీద పార్లమెంటు సభ్యుడిగా నా చేతికి కాశాపు జెండాను మీరు అందించారన్న మీరు అందించిన జెండాను ఏ రోజు బండి సంజయ్ వదిలిపెట్టలేదన్న మీరు కాశాపు జెండా నాకు వదిలిపెట్టి నా చేతికిచ్చి లక్ష మెజార్టీ దానిలో కరీంనగర్ గడ్డ నుంచే ఈ కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచే మీరు కష్టపడి పనిచేసి ఇష్టపడి పనిచేసి పార్టీ కోసం పార్టీ సిద్ధాంతం కోసం ఈ కాషాయపు జెండా కోసం హిందూ ధర్మం కోసం 120,000 ఓట్లు ఇచ్చిన మహానుభావులన్నా మీరందరూ ఎక్కడ కూడా జెండాను వదిలిపెట్టలేదన్నా 120,000 మామూలు ఓట్లు కాదన్నా 120,000 ఓట్లు మీరు నాకేస్తే ఏ రోజు ఏ ధర్మం కోసమే హిందూ ధర్మం కోసం మీరు నాకు ఓట్లేసి గెలిపించరో మీరిచ్చిన కాశాయపు జెండాను తెలంగాణ మొత్తం రెప్ప రెప్పలాడిచ్చిన వ్యక్తి మీ బండి సంజయ్ అన్న ఏ రోజు ధర్మానికి వ్యతిరేకంగా వివరించిన ధర్మానికి వ్యతిరేకంగా ఎవరు వ్యవహరించినా కూడా వానికి ఏ విధంగా వార్నింగ్ ఇవ్వాలో ఆ ధర్మం కోసం పనిచేసాడు ధర్మ రక్షణ కోసం పనిచేసినవన్న భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా మీరు 120,000 ఓట్లతో ఓట్లు ఇచ్చారు కాబట్టి ఎంపీగా 100,000 ఓట్ల బేజార్తో మీరు గెలిపించారు కాబట్టి పార్టీ కేంద్ర నాయకత్వం నాకు రాష్ట్ర అధ్యక్షుడి బాధ్యతలు ఇచ్చిన తర్వాత ఏ విధంగా ఈ కేసీఆర్ నియంతృత్వ నిరంకుశ రజాకర్ల అవినీతి కుటుంబ పాలనకు వ్యతిరేకంగా ఏ విధంగా తెలంగాణ గల్లి గల్లీలో తెలంగాణ బస్తీ బస్తీలో హిందూ ఓట్ బ్యాంక్ తయారు చేసి తెలంగాణ ప్రజలందరూ కూడా 80% ప్రజలను ఓటు బ్యాంక్ గా తయారు చేసి దుబ్బాక ఎన్నికల్లో గాని హుజూరాబాద్ ఎన్నికల్లో గాని భాగ్యనగర్ జిహెచ్ఎంసీ ఎన్నికల్లో గాని టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో గాని మీరందరూ తెలంగాణ సమాజం అంతా ఓటు బ్యాంక్ మార్చడం కాబట్టి విజయ పరంపర కొనసాగించిన చాలా మంది హేళన చేసిరన్న ఏడవ ఒక్కదైతారన్న
चाल पार्टी हेरणे चाल पार्टी हिंदू धर्मा की व्यतिरेक व्याख्य चाल मंद हिंदू समाजा चुनक चाल मंद हिंदू देवत अवमान पचे विधा चाल मंद हिंदू समाज पट निर्लक्ष्य विवरना कसी कसी कक्ष धर्म कोसम राष्ट्रीय जनता पार्टी राष्ट्र अध्यक्ष तरह करीमनगर तमिल ना चत काशाब जेबे काशाब जे साक्षिगण राष्ट्रीय शात प्रजन ओट बैंक मार्चमे लक्ष्य पेटे विजय परंपर को नूट याब रोज ప్రజా సంగ్రామ యాత్ర చేసిందన్నా 150 రోజుల ప్రజా సంగ్రామ యాత్ర చేసిందన్నా రైతుల కోసం కొనుగోలు సెంటర్ల వద్ద దాడులు చేసిందన్నా కాళ్ళు చేతులు విరిగినాయన్నా నిరుద్యోగ యువత కోసం చేసిన లాఠీ చార్జ్ చేసిందన్నా టిఎస్పిఎస్సి పేపర్ లీకేజ్ కోసం పనిచేస్తే లీకేజ్ కోసంగా పనిచేస్తే దొంగ కేసులు బనాయించి జైలు పంపినన్న రాష్ట్ర ముఖ్యమంత్రి 317 జీవో పేరుతోని ఉపాధ్యాయులను ఉద్యోగులను చెట్టుకోరి పుట్టగోరి చేస్తే మీ కోసం కొట్లాడిన బండి సంజయ్ని 5 రోజుల పాటు జైల్లో పెట్టినన్న రాష్ట్ర ముఖ్యమంత్రి రైతుల రుణమాఫీ కోసం కొట్లాడితే లాఠీ చార్జ్ చేసిందన్న మా మీద మహిళల మీద అత్యాచారానికి వ్యతిరేకంగా కొట్లాడితే లాఠీ చార్జ్ చేసి కేసు పెట్టిందన్న ఈ తెలంగాణ రాష్ట్రంలో ఏ వర్గానికి అన్యాయం జరిగిన రైతుల కోసం గాని నిరుద్యోగ యువత కోసం గాని ఉపాధ్యాయుల ఉద్యోగుల కోసం గాని మహిళల కోసం గాని యువత కోసం గాని చివరకు విద్యార్థుల కోసం కూడా మీ కోసం నేను కొట్లాడితే నా మీద కేసీఆర్ ఇప్పటికి 30 కేసులు పెట్టిందన్న ఎవరి కోసమన్నా మీ కోసం కష్టపడ్డామన్నా మీ కోసం కష్టపడ్డామన్నా ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ఈ ముఖ్యమంత్రి రజాకర్ల పాలనకి కాపాడాలనే లక్ష్యంగా నేను పనిచేస్తే నన్ను మతతత్వవాదిగా చిత్రీకరించే ప్రయత్నం చేశాను హైదరాబాద్ ఉన్నాడు 15 నిమిషాలు చాలన్నాడన్న వాళ్ళే బతకాలంటన్నా లోకంలో మనం బతకద్దటన్న వాళ్ళే బతకాలంటన్న వాళ్ళను వ్యతిరేకించే దమ్ము ఎవరికుందన్న ఇవాళ పాత బస్తీలో రాజాబాయి నేను కలిసి ఇవాళ భాగ్యలక్ష్మి గుడి దగ్గర సమావేశం పెట్టి పాత బస్తీని కొత్త బస్తీ చేస్తాం పాత బస్తీని అభివృద్ధి చేస్తామంటే ఇవాళ తెలంగాణ సమాజంలో కూడా చైతన్యం వచ్చిందన్న తెలంగాణ సమాజంలో స్ఫూర్తి వచ్చిందన్న తెలంగాణ సమాజం లోపల ఒక సంఘటన శక్తిగా మారే తెలంగాణ సమాజం లోపల ఒక ఐక్యత వచ్చిందన్న ఐక్యతకు సాక్షిగా ఇవాళ తెలంగాణలో యువత అంతకుండా రబ్బర్ చెప్పులు జీన్ పాయింట్ టీ షర్ట్ వేసుకున్న యువత తెలంగాణలో కాదు కరీంనగర్ లో కథను మార్చబోతున్నారన్న ఈ కరీంనగర్ లో కేవలం కాశాబు జెండా తప్ప వేరే జెండాకు స్థానం లేదన్న రాజాబాయి చెప్పినట్టు ఇవాళ కరీంనగర్ అభివృద్ధి చేసింది మేమన్న అభివృద్ధి చేసింది మనమన్న స్మార్ట్ సిటీ పైసలు 196 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇస్తే ఇలా కేసీఆర్ ఫోటో పెట్టుకుని అవుతున్న 196 కోట్ల రూపాయలు దారి మళ్ళిస్తే నేను ప్రశ్నించిన కాబట్టి 196 కోట్ల రూపాయలు వచ్చినాయన్న కరీంనగర్ నుంచి వరంగల్ నేషనల్ హైవే పైసలు నేను తీసుకొచ్చినాను కరీంనగర్ జగిత్యాల నేషనల్ హైవే పైసలు నేను తీసుకొచ్చినాను కరీంనగర్ ఎల్కతుంటి నేషనల్ హైవే పైసలు నేను తీసుకొచ్చినాను ప్రభుత్వ ఆసుపత్రికి పైసలు మనం ఇచ్చామన్న ఆరోగ్యకి పైసలు మనం ఇచ్చామన్న గ్రామాల్లో గ్రామీణ సడక్ యోజన కింద పైసలు మనం తీసుకొచ్చామన్న సిఆర్ఎం పైసలతోనే గ్రామాల్లో రోడ్లు ఇచ్చామన్న మీకొచ్చే బియ్యం పైసలు నరేంద్ర మోడీ గారు ఇస్తున్నారన్న శ్మశాన వాటిక పైసలు నరేంద్ర మోడీ గారు ఇస్తున్నారన్న ఇలా గ్రామ పంచాయతీలకు నిధులు నరేంద్ర మోడీ గారు ఇస్తున్నారన్న కార్పొరేషన్ కు నిధులు నరేంద్ర మోడీ గారు ఇస్తున్నారన్న మీరు ఇచ్చేది ఏంది అని చెప్తే మోడీ గారి మా పేర్లు మాయం చేసి మేము లేనప్పుడు దొంగతనంగా కొబ్బరికాయలు కొట్టి ఇలా సొమ్మొక్కది సోకొక్కడ్లకు విరించడానికి బీఆర్ఎస్ పార్టీ నాయకులు ప్రయత్నం చేస్తున్నా 8,000 కోట్ల రూపాయలకు పైగా నా పార్లమెంట్ కాన్సెన్సీలో కేవలం 3 సంవత్సరాల్లో నిధులు తీసుకొచ్చిందన్న నేను కరీంనగర్ అభివృద్ధి నియోజకవర్గ అభివృద్ధి కోసం కష్టపడి మేము పనిచేస్తామన్నా ఏం చేసిందన్న కేసీఆర్ నిన్న మాట్లాడుతున్న కేసీఆర్ భారతీయ జనతా పార్టీ తెలంగాణకు మోసం చేసిందన్న జెండా ఎత్తలేదట సిగ్గుండాలే రాష్ట్ర ముఖ్యమంత్రి బట్టబాజు మాటలు మాట్లాడడానికి అరే నీ పార్టీ పుట్టకముందే నీ పార్టీ జై తెలంగాణ అనకముందే నీ పార్టీ పుట్టకముందే కాకినాడలో 1997లో
गांधी पार्टी भारतीय जनता पार्टी अरे पार्लमेंट भारतीय जनता पार्टी बिल्लु सपोर्ट मुख्यमंत्री अयेटुवंटि चिप्प बिच्च बतुकु बतुकि पास्पोर्ट ब्रोकरिज्म पास्पोर्ट ब्रोकरिज्म इवाला పార్లమెంట్ దన్న చేసుకోవడానికి పరిమితం అయ్యేవారు విషయాన్ని ముఖ్యమంత్రి గుర్తుంచుకోవాలి. అంటే పార్లమెంట్ లో బిల్లు పెడితే సుష్మా స్వరాజ్ గారు సపోర్ట్ చేస్తే ఈ ముఖ్యమంత్రి వై తాగి ఫామ్ అవుతామన్నా. అసలు నువ్వెంత నీ పార్టీ ఎంత? అప్పుడు ఇద్దరు పార్లమెంట్ సభ్యులు బీఆర్ఎస్ పార్టీకి టీఆర్ఎస్ పార్టీకి ఇద్దరు పార్లమెంట్ సభ్యులున్నారు. తెలంగాణ ఎట్లా సాధించడో ఒక్కసారి తెలంగాణ సమాజం చెప్పాలి. అరే పార్లమెంట్ లో బిల్లుకు సుష్మా స్వరాజ్ సపోర్ట్ చేస్తున్నప్పుడు ఈ కేసీఆర్ ఓటింగ్ లో ఎందుకు పాల్గొనలేదు? కేసీఆర్ చెప్పాలి. పార్లమెంట్ లో తెలంగాణ చర్చ జరుగుతున్నప్పుడు కేసీఆర్ ఎందుకు పారిపోయిందో తెలంగాణ సమాజానికి కేసీఆర్ చెప్పాలి. ఇలా భారతీయ జనతా పార్టీ మద్దతు ముఖ్యమంత్రి వై ఇలా భారతీయ జనతా పార్టీ విమర్శిస్తున్నామంటే కోట్ల రూపాయలు నువ్వు నీ కొడుకు అబద్ధాలు ఆడంలో అయ్యా ఏక నెంబర్ అయితే కొడుకు 10 నెంబర్ అన్న. వాళ్ళ ముఖాలు చూడరేనా? కేసీఆర్ కుటుంబం చూడరేనా? ఎంత అహంకారమైన కేసీఆర్ కుటుంబాన్ని, కేసీఆర్ కొడుకుది, కేసీఆర్ బిడ్డది, వాళ్ళ ఫేస్ చూడరేనా? భారతీయ జనతా పార్టీని సన్నాసం అంటావా? అరే కేసీఆర్ కొడుకా, నీ బతికేంది చెప్పు. నీ అయ్య లేకుంటే, నీ అయ్య ముఖ్యమంత్రి కాకుండా బిచ్చ బతుకు కుక్కలు లేకే నీ రోడ్ల మీద. ఇలా భారతీయ జనతా పార్టీని సన్నాసం అంటావా? అరే అమెరికాల చిప్పలు కరిగిన నీ బతుకు. ఈ రోజు నీ అయ్య పేరు చెప్పుకొని, నీ అయ్య పేరు చెప్పుకొని, నీ అయ్య ముఖ్యమంత్రి అని చెప్పి ఇలా అక్కడిక్కడికి వచ్చి భారతీయ జనతా పార్టీని విమర్శిస్తున్నామంటే ఒక్కసారి గుర్తుకుపెట్టా నీ కథ జాగదివా. ముఖ్యమంత్రి మీటింగ్ పెడితే ఎవరు వస్తున్నారన్నా? ముఖ్యమంత్రి కొడుకు మీటింగ్ పెడితే ముఖం చూడడానికి ఎవరు వస్తున్నారన్నా? ముఖ్యమంత్రి కొడుకు అహంకారం చూసి ఇలా ఎవరు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులే, మాకు ముఖ్యమంత్రి కొడుకు ప్రచారం వద్దు, ముఖ్యమంత్రి ప్రచారం వద్దు, ప్రజలు తిరగబడుతున్నారు, ప్రజలు వెళ్లిపోతున్నారు, మాకు వద్దే వద్దని చెప్పి మొత్తుకునే స్థితి వచ్చిందన్న కాళేశ్వరం. నిన్న కాక మొన్న కాళేశ్వరం చూస్తామన్నా. ముఖ్యమంత్రి కొడుకు అంటాడు కాళేశ్వరం రిపోర్ట్ తప్పట. అంటే నీ ఫామ్ హౌస్ లో కూర్చొని, నీ ప్రగతిపల కూర్చొని, నీ అయ్య పెట్టే మందు బాటిల్ తాగి, నీ అయ్య పెట్టే తిని తిని నీకు అనుకూలంగా రిపోర్ట్ ఇస్తే ఇలా కాళేశ్వరం రిపోర్ట్ మంచిదట, మేడిగడ్డ రిపోర్ట్. అరే మా మోపుటర్లు మునిగినాయి కదా చెప్పు కేసీఆర్. ఇలా పగులు ఫౌండేషన్ కు పగులు వచ్చినారావా కేసీఆర్ చెప్పు. 8 పిల్లలకు కదలిక మొత్తం షేక్ అనేవాళ్ళు చెప్పు కేసీఆర్. ఇలా పిల్లలు మొత్తం కురిపోయినాయి, ఫౌండేషన్ మొత్తం పగుళ్ళు వచ్చినాయి, మోటార్లు మునిగిపోయినాయి. ఇవి వాస్తవాలు పక్క పెట్టి వాస్తవాలు చెప్తే ఇలా భారతీయ జనతా పార్టీని విమర్శించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ అన్నిటి మీద ప్రశ్నించినన్నా, ఈ ఎన్నికలు కేవలం కరీంనగర్ రాష్ట్రం నియోజకవర్గానికి సంబంధించిన ఎన్నికలు కావన్నా? తెలంగాణ మొత్తం మీ తీర్పు కోసం చూస్తుందన్నా? మా కోసం కొట్లాడిన బండి సంజయ్, రైతుల కోసం 40 లక్షల మంది రైతుల కోసం కొట్లాడిన బండి సంజయ్ గెలవాలని 40 లక్షల మంది రైతులు మీకు రెండు చేతులు జోడించి మొక్కుతున్నారన్నా. 50 లక్షల మంది నిరుద్యోగ యువత మా కోసం కొట్లాడిన బండి సంజయ్, మా కోసం జైలుకాడు, మా కోసం లాఠీ దెబ్బతిన్నాడు అని చెప్పి 50 లక్షల మంది నిరుద్యోగ యువత మీ తీర్పు కోసం వేడుకుంటున్నారన్నా. మీకు రెండు చేతులు జోడించి మొక్కుతున్నారన్నా 2 లక్షల మంది, 50 లక్షల మంది యువత. ఉపాధ్యాయ ఉద్యోగ వర్తలన్న కూడా మాకు అవకాశం వచ్చింది కేసీఆర్ సంఘం చూస్తాం, మా కోసం బండి సంజయ్ కొట్లాడిండు తెలంగాణ రాష్ట్రంలో. బండి సంజయ్ ఆఫీస్ మీద దాడి చేస్తా కూడా, లాఠీ చార్జ్ చేస్తా కూడా, జైలుకు పంపినా కూడా 317 జీవోకు వ్యతిరేకంగా బండి సంజయ్ కొట్లాడి కాబట్టి కరీంనగర్ తమ్ముళ్ళారా, కరీంనగర్ అన్నలారా, కరీంనగర్ అక్కలారా, బండి సంజయ్ని గెలిపించండి, అసెంబ్లీలో మా కోసం కొట్లాడతారని చెప్పి ఉద్యోగ ఉపాధ్యాయ వర్గాలు రెండు చేతులు జోడించి మొక్కుకుంటున్నాయన్న. మీకోసం రైతులు మొక్కుతున్నారన్నా, మహిళలు మొక్కుతున్నారన్నా. అందుకే ఈ తీర్పు ప్రధానమైందన్నా. మీరిచ్చే తీర్పు చరిత్రలో చారిత్రాత్మిక కాబోతుందన్నా. ఈ మీరిచ్చే తీర్పు ఇలా కరీంనగర్ మొత్తం సీన్ మారిపోయిందన్నా. కరీంనగర్ చరిత్రను తిరిగి రాబోతున్నామన్నా. ఈ కరీంనగర్ ధర్మానికి వేదిగా ఎవరైతే ఇలా ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే అభ్యర్థి, బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి, స్థానిక మంత్రి, పౌర సరఫరాల శాఖ మంత్రి, ఈ అసెంబ్లీలో ఎంత మందికి రేషన్ కార్డు ఇచ్చారో ఒక్కసారి ఆలోచించిందన్నా. ఎంత మందికి డబుల్ బెడ్రూమ్ ఇచ్చారో ఒక్కసారి ఆలోచిందన్నా. రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్లు ఇలా కరీంనగర్ లో సంఘం ఏర్పాటు చేస్తే ఈ మంత్రి బాధితుల సంఘం కూడా పెట్టేటువంటి పరిస్థితి
మన ఈ కరీంనగర్ లో వచ్చిందన్న జాగల్ కబ్జా చేసిరు ఇల్లు కబ్జా చేసిరు దందాలు కబ్జా చేసిరు వ్యాపారస్తుల దుకాణాలు కబ్జా చేసిరు ఎక్కడ వర్తే అక్కడ పంచాల పేతని కరీంనగర్ ను లూటి చేసి మేము నిధులు తీసుకొస్తే దాని కమిషన్ల పేతని కాంట్రాక్ట్ పేతని పట్టు పట్టు పైసలు చంపిడి తప్ప ఇక్కడున్న మంత్రి ఎక్కడ అభివృద్ధి చేయలేనా ఎక్కడైనా ప్రశ్నిస్తున్న బీఆర్ఎస్ పార్టీ నాయకులు డబుల్ బెడ్రూమ్ లేవి దళిత బంధు ఏది బీసీ బంధు ఏది దళితులకు 3 ఎకరాలు ఏది అడ్డవర్ణాల పేదలకు బండి సంజయ్ మా కోసం కొట్లాడితే మీ కేసీఆర్ రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పి అందుకే మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా కరీంనగర్ చరిత్రను తిరిగి రాయనన్న కష్టపడి పనిచేస్తున్నా రక్షణ కవచంగా నేనుంటున్నా కరీంనగర్లో ప్రతి ఇంటిలో ఒక ఛత్రపతి శివాజీ బయలు దేరుతున్నా కరీంనగర్లో ప్రతి ఇంటి నుంచి ఒక మహిళ మా తల్లి మా అక్క మా చెల్లె ఝాన్సీ లక్ష్మీబాయి రుద్రమ దేవిగా బయలు దేరుతున్న రోడ్ల మీదకెక్కడన్న దయచేసి నా మాట వినన్న రోడ్ల మీదకెక్కండి స్వచ్ఛందంగా బయటికి రండి ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు దేనికి భయపడాల్సిన అవసరం లేదు స్వచ్ఛందంగా రోడ్ల మీదకి రండి నాకు మద్దతు తెలపండి ఈడ ఓటు బ్యాంకు దమ్మెంతో చూపెట్టండి ఈడ బీఆర్ఎస్ పార్టీకి గెలిస్తే నెక్స్ట్ మేయర్ గా ఎంఏ పార్టీకి ఇవ్వడానికి బీఆర్ఎస్ పార్టీ ఎంఏఎం పార్టీ మధ్య ఒప్పందం కుదిరి 30 మంది ఎంఏఎం పార్టీ కార్పొరేటర్లు ఈ కరీంనగర్ లో గెలిస్తే కరీంనగర్ పరిస్థితి ఏ విధంగా ఉంటుందో ఒక్కసారి ఆలోచించడన్న అందుకే ధర్మాన్ని రక్షించడానికి ఈ కరీంనగర్ ప్రజల కాపాడ కోసం ఈ కరీంనగర్ లో అభివృద్ధి చేయడానికి కేంద్రం నుంచి నిధులు తీసుకురావడానికి ఒక్కసారి నాకు అవకాశం ఏంటన్న అందరికి ఇచ్చిన అవకాశం ఎమ్మెల్యేగా ఒక్కసారి నాకు అవకాశం ఏంటి మీ కండగా ఉంటా మీకు రక్షణ కవచంగా ఉంటా చెప్పి మీ అందరికి సవినయంగా విజ్ఞప్తి చేస్తూ ఇంత పెద్ద ఎత్తులు తరలేచున్నా నా నడకు నా తమ్ములకు కాశాపు జెండకు శాస్త్రాంగ నమస్కారాలు చేస్తూ ముగిస్తాను భారత్ మాతాకి జై శ్రీరామ్. నాకు ఎక్కడ ట్రాఫిక్ ఇబ్బంది కాకుండా అందరూ కామ్ అవ్వాలి పొద్దు కదా జోష్.